విజయనగరం జిల్లా గజపతి నగరం కొండవాగు త్రాగునీరు లేక మెంటాడ మండలంలోని పులిగుమ్మి గ్రామంలో గిరిజనులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. మూడు పూటలు తిండికి కూడా నోచుకుని అమాయక గిరిజనులు పొట్టచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ గడుపుతున్నారు. త్రాగడానికి త్రాగునీరు లేక ఓటనీరే శరణ్యం అవుతుంది. రోడ్డు సౌకర్యం, విద్యా సౌకర్యం, ఉపాధి అవకాశాలు పూజ్యం. ఆ గ్రామాల్లో పూరి గుడిసెల్లో నివసిస్తూ క్షణక్షణం నరకం అనుభవిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాస్త గంజినీరు కొరకు కొబ్బరి బొమ్మలు సేకరించి చీపుర్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో చోళ్లు కొనుగోలు చేసి అంబలి తాగి బ్రతుకుతున్నారు. గిరిజన సమస్యలు తెలుసుకున్న గ్రామ కుల పెద్ద మెంటాడ గౌరీనాయుడు వారికి చేదోడు వాదోడుగా ఉండి కొంత ఉపాధి కల్పిస్తూ వస్తున్నారు. అధికారులు గిరిజనుల సమస్యలను గుర్తించి సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. జిల్లా మెంటాడ మండలం ఉద్దెంగి పంచాయతీ పరిధిలో ఉన్న పులుగుమ్మి గ్రామం. మా గ్రామంలో నీటి సమస్య చాలా దినములుగా ఉన్నది. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ కార్యకర్తలకు, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా ఎన్నో మార్లు తెలియజేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అందుకే మేము ఈ మీడియా ద్వారా మేము తెలియజేసింది ఏమనగా, వెంటనే మేము త్రాగే నీరు ఎలాంటిదంటే వాగుల్లో దొరికే మురికి నీరు త్రాగుతున్నాం. కాబట్టి మాకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈ నీరు త్రాగి మలేరియా, పచ్చకామెర్లు అనేక వ్యాధులకు గురవుతున్నాం. చదువు అలాగే చదువుకోవడంటే మా పులుగుమ్మి గ్రామంలో పాఠశాల కూడా లేదు. అయితే మా ఇక్కడ ఈ గ్రామంలో 20 మంది వరకు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంలో స్కూలు అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం కూడా ప్రభుత్వ దృష్టికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సో ఇకనైనా మాకు ఈ నీటి సమస్య, ఈ కరెంటు సమస్య, ఈ పాఠశాల సమస్యని తీర్చాలని ప్రభుత్వానికి మేము మొరపెట్టుకుంటున్నాం. అలాగే 7 సంవత్సరాల నుండి కూడా ఈ వాగుల్లో నీరే మాత్రమే మేము తాగుతున్నాం. ఎన్నోసార్లు మనం మండల అధికారులకు ఇచ్చాం, సచివాలయం సిబ్బందికి ఇచ్చాం, అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ఈ విషయాన్ని దృష్టిలో కరెంటు లేదు, బోరు లేదు, బురద నీళ్లు, ఈ నీళ్లకి బాధ అయిపోతున్నాము. ఈ ఎండిపోతే మటుకు మాకే కాకులే. మీరు ఎన్ని సంవత్సరాలు మేము ఎన్ని సంవత్సరం 20 సంవత్సరాలు అయిపోయినాము. 20 సంవత్సరాల బట్టి ఇదే మురికి నీళ్ళు తాగుతాం. మురుకు నీళ్ళు ఈ వాగుల్లోకి వస్తాను. ఇవి నీళ్ళు, మురుకు నీళ్ళు తాగి ఉండినాము మేము. ప్రెసిడెంట్ గారు కంప్లైంట్ ఇచ్చారా? కరలేదు మనకి, అదనకే కాకులే, నీళ్ళకే మనకు బాధమే. మండల ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు? లేదు, 20 సంవత్సరాలు అయిపోతున్నాము. ఇవి ఎండిపోతే మటుకు మాకు ఎక్కడ నీళ్ళు? కరెంటు లేదు కూడా ఉండాలి తెచ్చి తాగడమే. ఇవి ఎండిపోతే వాళ్ళందరూ సొల్లూరు వేసారు కదా, ఆడికి తెచ్చి కొంటున్నాము. అవి మాకు 20 సంవత్సరం అయ్యేమో, మాకు నీళ్ళు లేదు, కరెంటు లేదు, బోరు లేదు. మేము పెట్టినాము ఈ బురద నీళ్ళు తాగుతున్నాము. బురద నీళ్ళు తాగేసరికి ఎక్కడ అన్న మాకు ఎవరన్నా దయ పెట్టండి అన్న. ముసలివాడు నేను తిరిగేమో మేటెలి విద్యనగరమే ఉద్యమే ఉద్యమం పంచేదన్నాము. మేటెలి మండలం అన్నాము, విద్యనగరం జిల్లా అన్నాము. మాకు ఎవరు నీళ్ళు తేడం లేదు. మాకు వచ్చింది నీళ్లు, వచ్చింది నీళ్లు. మాకు పొరవలు అడ్డిస్తాడు కరెంటు బోరి పెద్దవాళ్ళు. ఓకే, చాలు.